మధ్యలో ఈ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత శిరీష మధ్య మధ్యలో కొన్ని కొన్ని సందర్భాల్లో అభద్రతా భావాలు కలగడం ఎందుకంటే కొంతమంది కొన్ని వర్గాలు కొన్ని పార్టీలు ఆ మాటకొస్తే కొన్ని పార్టీలు పట్టించుకోకపోవడం లేకపోతే భరించరాని అవమానాలు ఎత్తుపోడుపులు ఇంకా మాట్లాడాలి అని అంటే క్యారెక్టర్స్ అసాసినేషన్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ కదా ఇవన్నీ ఎన్నో జరిగాయి కదా అయినా కూడా ఇక్కడ దాకా మూమెంట్ తీసుకొచ్చారు సరే అందరూ కలిసి అడుగులు అడుగేసుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చారు కదా ఈ మధ్యలో అవన్నీ జరుగుతున్నప్పుడు చి ఇంతగా మనం భూములు ఇచ్చిన మనల్ని లేక పరువు తీసేస్తున్నారు ఎందుకు మనకి ఇది పోయిందేదో పోయిందని వదిలేయాలి అనిపించలేదా ఎప్పుడు ఉద్యమాన్ని లేదండి ఎందుకంటే భూమి ఇచ్చే రోజు ఆ డాక్యుమెంట్స్ మేము సిఆర్డీకి అప్పజెప్పే రోజు మా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయండి కారణం ఏంటంటే మా పూర్వ మా తా తండ్రి నాకు పసుపు కుంకుమ కింద ఇచ్చిన భూమిని నా పిల్లాడికి ఇవ్వాల్సింది పోయి ఇట్లా ఇస్తున్నాను రేపేంటి అని ఒక క్షణం ఆలోచించి కళ్ళల్లో నీళ్ళు వచ్చినా కూడా ఆ నెక్స్ట్ మరుక్షణం చదువుకొని ఉండి మనం కూడా రాష్ట్రం గురించి ఒక క్షణం ఆలోచించకపోతే ఈ ప్రాంతంలో రాజధాని పెడుతుంటే మన భూమి ఇవ్వకపోతే ఎలా కడతారని ఒక్కసారి ఆలోచించి ఆ రోజు భూమి ఇచ్చి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక మాస్టర్ ప్లాన్ చూపించారండి ఇలాగిలాగ వస్తుందంటే అంటే అమరావతి అనేది ఆంధ్రాలో కాదండి ఆంధ్ర రాష్ట్రం గురించి దేశమంతా కూడా గర్వంగా చెప్పుకునే స్థాయికి వెళ్ళిపోయేదండి నిజంగా గనక ఆ మాస్టర్ ప్లాన్లో ఉన్న విధంగా జరిగి ఉంటే కానీ ఇలాంటి కాలకైలు వస్తారని మేము ఆ రోజు ఆలోచించలేదు కానీ ఏ సంకల్పంతో అయితే ఆ రోజు మేము భూమిని ఇచ్చామో దాన్ని మేము చివరి వరకు కొనసాగించాలండి లేదంటే మేము ఉద్యమకారులం కావు మేము రేపో మాపో మా పిల్లలు అమరావతి గురించి చదువుకోవాలంటే ఏమీ ఉండదండి అక్కడ కాబట్టి ఏ రోజైతే ఉద్యమం అన్ని అవమానాలు భరించి రోడ్డెక్కామో ఆ రోజే మేము డిసైడ్ అయ్యాము మేము ప్రాణాలతో ఇంటికి వెళ్తాము అని మేము ఏ రోజు అనుకోమండి ఇంత రాక్షస పరిపాలనలో ఏ రోజు ఎలాగుంటుందో కానీ అది మనం ఫేస్ చేయాల్సిందే ఇంత ధైర్యం చేసి ముందుకు వచ్చినప్పుడు ఇంతకు మించిన అవమానాలు జరగవు కదండి ఈవెన్ నేను ఎస్సీని ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు వేశారు మా అడ్డాలు మానభంగాలు ఏది ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళే సింహాసనాల్లో కూర్చుంటే మా దళితులకు చేతులకు సంఖ్యలు వేసి పంపించారు ఎక్కడి నుండి వస్తున్నారు అడిగినందుకు అంతకు మించి ఇంకేమైనా జరుగుతాయండి మాకు 200 మంది మానసిక వ్యధకు గురి చేసి వాళ్ళ ప్రాణాలు పోయేలా చేశారు 200 మంది చనిపోయారండి అయినా కూడా మేము ఏదైతే ఆశించి అంటే మా కోసం ఆశించలేదండి రాష్ట్ర బాగు కోసం మేము ఖచ్చితంగా నిలబడి తీరాల్సిందే ఒకవేళ అయితే గీతే ఆ జగన్మోహన్ రెడ్డి మనసు మార్చుకొని అమరావతిని కట్టాలి కానీ మేమైతే వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అని చెప్పి మేము దృఢంగా నిశ్చయించుకున్నాము ఇలాగే కంటిన్యూ అవుతాము ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కనుక తన మోర్కపు నిర్ణయాన్ని మొన్నొచ్చిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో చెంపదెబ్బలు కొట్టినా కూడా రెండు వైపులా ఇంకా మార్చుకోకపోతే ఇంకా చెప్పాలంటేనండి నాకు ఇందాక వాళ్ళు నా మీదకి దాడికి వచ్చినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే చేతిలో ఫోన్లు లాగేసుకున్నారు మా డ్రైవర్ని నెట్టేసేసారు ఆ రిపోర్టర్ని పక్కకు నెట్టేసారు నేను ఒక్కదాన్నే ఉన్నాను ఎదురు తిరిగి నిలబడ్డాను కానీ నాకు అర్థమైంది ఒక్కటే ఎవ్వడికి అక్కడ ధైర్యం లేదు ఎందుకంటే వాళ్ళు చేస్తుంది తప్పు నా చేతిలో ఏం లేదు వాళ్ళు నా మీదకి దాడికి వచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఎవ్వడికి లేదు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దాన్ని ఎవడు హర్షించటం లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి మీద భయంతోనే వాళ్ళ కార్యకర్తలు కూడా బతుకుతున్నారండి అంతే తప్ప ఇకపోతే పనిచేసుకోవడానికి పనులు లేక ఏది ఏమైనా జగన్ మోహన్ రెడ్డికి నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలతోనే వెళ్తే రేపో మాపో శ్రీలంక అధ్యక్షుడి గతి ఈయనకు పట్టొచ్చని నాకు అనిపించిందండి నీకు కూడా అలాగే అనిపిస్తుంది తప్పకుండా అలాంటి రోజు రావాలనుకోండి నేను కోరుకుంటున్నానండి ఖచ్చితంగా అండి రాష్ట్ర భవిష్యత్తును కాల రాయాలని చూసే వాళ్ళని క్షమించకూడదు వాళ్ళు ఎవరైనా సరే ఇది ఒక ఇంటికో ఒక కుటుంబానికి ఒక వ్యక్తికి ఒక కులానికి లేదంటే ఒక ప్రాంతానికి సంబంధించిన విషయం కాదు భావితరాల భవిష్యత్తు ఆధారపడి ఉందని మొత్తుకుంటుంటే మహిళలు ఎన్ని అవమానాలని ఇంట్లో చూసుకొని మళ్ళీ నెక్స్ట్ తీసుకుంటాను తర్వాత గఫూర్ సాబ్ నమస్తే అండి వెరీ గుడ్ ఈవినింగ్